హాయ్ హలో నమస్తే, నేను వచ్చేసాను నారు మంచిని. ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయండి. ఆ రెండు విశేషాల్లో ఫస్ట్ విశేషం ఏంటో తెలుసా? మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని వేటూరు సుందరరామమూర్తి గారి పాటలాగా పట్టుదలతో విశ్వవిఖ్యాత నటుడయ్యాడు, గొప్ప రాజకీయవేత్త, ప్రపంచాన్ని మొత్తం చుట్టేశాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రపంచ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాడు, కారణ జన్ముడయ్యాడు, యుగ పురుషుడయ్యాడు, చరిత్ర సృష్టించాడు, ఆంధ్రుల ఆరాధ్య సినీ దేవుడయ్యాడు. ఆ మహనీయుడే నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్. మరి ఈ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, ఈ రోజున ఎన్టీఆర్ గారు 100 ఏళ్లలోకి అడుగు పెడుతున్న రోజు. మరి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడల్లా చాలా వైభవంగా చేస్తున్నారు. మరి ఆ సందర్భంగా ఆ మహానటునికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున ఘన నివాళులు అర్పిస్తూ ఇక మనం ప్రోగ్రాంలోకి అడుగు పెడదాం. ఈ రోజున మన ప్రోగ్రాంలో ఇంకొక ప్రత్యేకత అన్నాను కదా, ఒక ప్రత్యేకత ఎన్టీఆర్ గురించి చెప్పారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆవిడ 70 పదుల వయసు దాటినా సరే ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యంగ్ గర్ల్ లాగా ఉచిత సంగీత శిక్షణను, సంగీతాన్ని పరిరక్షిస్తూ సంగీతాన్ని ఇంకా ఎక్కువ మందికి వ్యాప్తి చేయాలనే ఆలోచనతో సంకీర్తన సుధ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లకు, చిన్న చిన్న వాళ్లకు సంగీతాన్ని నేర్పుతోంది. ఇప్పుడు ఆవిడ గురించి మనం తెలియజేసుకునే ముందు మరి ఒక 10 నిమిషాలు కార్యక్రమం విన్న తర్వాత మరి అభిప్రాయాలు అడగవలసిన వాళ్ళు, మాట్లాడాల్సిన వాళ్ళు, మరి వాళ్ళు భారతదేశం నుంచి అంతే గనక 9705222005 ఫోన్కి, యుఎస్ నుంచి అయితే కనుక 9197012005కి, యూకే నుంచి కనుక అయితే 1158820005కి, మరి స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎట్లా ఉంది మనకి, అలాగే మరి మెయిల్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మరి FB పేజీ ఉంది కదా మనకి, ఫేస్బుక్ పేజీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మరి వాట్సాప్ నెంబరు యాజ్ యూజువల్ 9705222005. నా ప్రయాణాన్ని ఇక సాగిస్తున్నాను. ఆమె పాట కంచిపట్టు చీర లాంటిదండి. అంటే 10 కాలాల పాటు మెరిసిపోతూనే ఉంటుంది ఆ పాట, అలాగే 10 మంది మెచ్చుకునేలా ఉంటుంది ఆ పాట. జాలువారే జలపాతం లాంటి అందమైన అన్నమయ్య కీర్తనలు, చలయేరు గలగల లాంటి జలతారు భక్తి గీతాలతో ఆ గానంలో అమృతం వర్షిస్తుంది. ఆమె పాటల్లో వెన్నెల వర్షం కురుస్తుంది. ఆవిడ సంగీత పాఠాలు చెప్తుంటేనండి సరిగమలే పులకిస్తాయి, స్వరాలే నర్తిస్తాయి, పదాలు పువ్వులై వికసిస్తాయి, అవి శిష్య బృందం నోట పరవశిస్తాయి, ఒక గంగా ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతాయి. ఆమె సర్వం, ఆమె స్వరం దేవుడిచ్చినటువంటి వరం, ఆమె గానం అబ్బా అమృత పానం అండి. ఆమె మరెవరో కాదండి, సంగీత సరస్వతికి ప్రతిరూపం, గురువు అన్న పదానికి చక్కని నిర్వచనం, సంకీర్తన సుధ వ్యవస్థాపకురాలు. మరి 7 పదుల వయసులో కూడా ఏమాత్రం చలాకీతనం తగ్గకుండా శిష్యరత్నాలకు నిత్యం ఉచితంగా సంగీత శిక్షణ సేవలో పునీతురాలవుతున్నటువంటి శ్రీమతి కొర్రపాటి లలితా శేఖర్ ఆవిడ. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? కొత్తపేట ఆర్కేపురం ప్రాంతంలో ఉన్నాను. అక్కడ శ్రీమతి లలిత గారు నిర్వహిస్తున్నటువంటి సంకీర్తన సుధ సంగీతన శిక్షణాలయం దగ్గరకు వచ్చాను. ఎండ మండిపోతుంది అనుకోండి, ఆ ఎండ కన్నా కూడా ఆవిడ చక్కటి సంగీతాన్ని శిష్యులకు వినిపిస్తుంది లోపల నుంచి. ఆ లోపల నుంచి వినిపిస్తున్నటువంటి సంగీతం నాకు చల్లదనాన్ని ఇస్తుంది, దానివల్ల వేడి తగ్గిపోతుంది. మరి లోపల నుంచి కమ్మని సంగీత గుమగుమల వాసన మన చెవులకు సోకుతుంది. లోపలికి పెడదాం, కమ్ ఆన్ లెట్స్ గో. అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశాపురము కాడ. ఎవరండి ఎవరండి? లలిత గారు ఎవరండి? ఇక్కడ నేనేనండి, నేనే లలితా శేఖర్ ని. నమస్తే మేడం, నా పేరు నారుమంచి అంటారు. మొన్న తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ కోసం ఫిక్స్ చేసుకున్నాను, గుర్తుందా మీకు? ఓకే ఓకే, మీరేనా? రండి రండి, నమస్కారం నమస్కారం అండి. మీ గురించే సారీ డిస్టర్బ్ చేశానేమో, మీరు సంగీత క్లాస్ ని కండక్ట్ చేస్తున్నారు. ఏం పర్వాలేదు, ఇది ఎప్పుడు మాకు జరుగుతూనే ఉంటుంది ఇట్లా సాధన. మీరు రావటమే మాకు ఇది. రండి లోపలికి రండి, మేము ఎదురు చూస్తున్నాం. చాలా అద్భుతమైన, లోపలికి రాగానే నిజంగా బయట నుంచి సమ్మర్ సీజన్ కదా, లోపలి రాగానే చల్లటి మంచినీళ్ళు తాగుదాం అనుకున్నా, కమ్మని పాట వినంగానే చల్లటి కూల్ డ్రింక్ తాగినంత ఫీల్ అయిపోయింది. ఇప్పుడు హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉంది, నా నోరు కూడా తడారిపోయింది. చాలా బాగా ఎక్సలెంట్ గా ఉందమ్మా మీ పాట, కడుపు నిండిపోయింది, చక్కగా మంచి పానీయం ఇచ్చినట్టుగా ఉంది మేడం. మరి ఒక ఈ రోజున ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సంప్రదాయబద్ధమైనటువంటి దేవుడి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మరి మీరందరూ కలిసి ఒక దేవుడి పాట పాడతారా? అట్లాగేనండి, మనం ఏ పని చేయాలన్నా ముందరే మనం విఘ్నరాజుని తలుచుకుంటాం కాబట్టి మహాగణపతి గురించే, ఆయన గురించే ప్రార్థన చేస్తాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి 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 వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మహాదేవ సూతం మహాదేవ సూతం గురు గుహనుతం మహాదేవ సూతం గురు గుహనుతం మారకోటి శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందితం మహాగణపతిం. ఓహేనండి, చాలా బాగా పాడారు లలిత గారు. ఫస్ట్ మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే విఘ్న వినాయకుడు, విఘ్నాలను తొలగించేటువంటి తొలిదేవుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ చేస్తాం. అలాగే మన కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ వినాయకుడిని ప్రార్థిద్దాం. లలిత మేడం, సంగీతం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అండి. మరి మీకు ఈ సంగీతం వారసత్వంగా వచ్చిందా లేక స్వయం కృషితో మీకు మీరే నేర్చుకున్నారా? వారసత్వంగా అంటే మీరు ముందర చెప్తున్నప్పుడు సంగీత సరస్వతి అన్నారే, అట్లాగే మా అమ్మగారి పేరు సరస్వతీదేవి. సరస్వతీదేవికి వయలిన్ వాయించడం వచ్చు, పాడటం వచ్చు. అట్లాగే మా నాన్నగారు, మా మేనత్తలు వీళ్ళందరూ కొంచెం భారత భాగవతంలోని పద్యాలు ఇట్లాంటివన్నీ చక్కగా పాడతారు. మా మేనత్త గారు మంచి ప్రవచనాలు అవన్నీ చేసిన మనిషి. సో వారందరి ఇది నాకు వచ్చింది అని అనుకోవాలి వారసత్వంగా. కొంచెం ఆ మంచి గాత్రం అంటారు చూడండి, అది వారందరి దయ వల్ల వచ్చింది. అది అమ్మా నాన్నగారి వాళ్ళ దయ వల్లే వచ్చింది నాకు. మంచి వాయిస్ అనేది అక్కడి నుంచే రావాలి కదా మనకి, ముందరం గాత్ర శుద్ధి ఉండాలి. ఆ గాత్ర శుద్ధి అట్లా వచ్చింది అనమాట. అయితే మీ పేరెంట్స్ గురించి, అలాగే మీ బాల్యం గురించి, అలాగే మీ క్వాలిఫికేషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారా మా రేడియో శ్రోతలకు? అట్లాగేనండి. మా నాన్నగారి పేరు ఆమోదాలపల్లి హనుమంతరావు గారు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో పనిచేశారు ఆఫీసర్ గా. మా అమ్మగారి పేరు ఆమోదాలపల్లి సరస్వతి. వీరిద్దరూ చెప్తుండే కొంచెం సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే అమ్మ నాన్నగారు కూడా. మేము 5గురం పిల్లలము, అందరిలో 4 మగ పిల్లలు అయితే నేను ఒక్కదాన్ని ఆడపిల్లని. కొంచెం గారవంగానే పెరిగాను చిన్నప్పుడు. అందుకని చిన్నప్పుడు నా బాల్యం మంచి ఉత్సాహంగానే ఆ మగపిల్లల మధ్యలోనే పెరిగింది అనమాట. ఇద్దరు అన్నయ్యలు తమ్ముళ్ళ మధ్యలో బాగా పెరిగాను. అట్లా చిన్నప్పుడు నేను పెద్ద సంగీతం అంతగా అమ్మ దగ్గర, అమ్మ పాడుతున్నప్పుడు అమ్మ వెనకాల ఏదో కొన్ని రకాలు తీయటం అట్లా చేశాను అంతేగాని పెద్ద అంతగా నేర్చుకోవాలి. అంటే ఆ చిన్నతనంలో మనకి దాని మీద మక్కువ ఇంకా తెలియదు కదా. ఇప్పట్లాగా ఇదివరకు పిల్లల్ని కూర్చోబెట్టి 8 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి సంగీతం వెళ్ళండి టీచర్కి అని చెప్పేవాళ్ళు కాదు అమ్మ వాళ్ళు. సో ముందర నేర్చుకోలేదు. అమ్మ ఏదైనా పాడుతుంటే అమ్మ వెనకాల యాక్చువల్లీ సరసిజనాభ సోదరి, హిమగిరి తనయే, అట్లా అమ్మ పాడుతున్న పాటలన్నీ అప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకున్నవే అట్లా అమ్మ దగ్గర. అలాగే నేను నా క్వాలిఫికేషన్కి వచ్చేసి మేము అన్ని ఊళ్ళు తిరిగామండి. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్స్ ఉండటం మూలంగా కాకినాడ, కర్నూలు, గుంటూరు ఇట్లా అన్ని ఊళ్ళు తిరగాల్సి వచ్చింది. ఒకే చోట స్థిమితంగా లేమన్నమాట. 4 ఏళ్ళు ఇక్కడ ఉంటే ఇంకో 2-3 ఏళ్ళు ఇంకో చోట అట్లా తిరిగాము. నేను యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ చేశాను BA BEd. సెకండ్ మన 1971లో నేను BA BEd చేశాను. చేసిన వెంటనే నాకు మ్యారేజ్ ఆ రోజుల్లో మరి 19-19 ఏళ్ళు నిండగానే అమ్మో 19 ఏళ్ళు వచ్చేసా ఇంకా పెళ్లి చేయాలి అని వాళ్ళు సరే కళ్యాణం అయిపోయింది 19 ఏళ్లకే. మా వారు కూడా ఇంజనీర్ అనమాట. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలో తిరువనంతపురంలో ఉన్నటువంటి అక్కడ ఇంజనీర్ గా పనిచేసేవారు. సో పెళ్ళైన వెంటనే ఇస్రోలో పనిచేసిన ఆయన ఇంజనీర్ గా అక్కడ. సో నా 19 ఏళ్ల నుంచి నా ప్రస్థానం అంతా అక్కడే సాగింది. తిరువనంతపురం కేరళలోనే ఉన్నాం మేము. కేరళలోనే ఉండి అయితే వివాహ విద్యానాశాయ ఏదో ఉంది కదా, అట్లా మీ వివాహం అయిపోతేనే డిగ్రీతోనే అయిపోయింది మీ ఎడ్యుకేషన్ అంతేనా? డిగ్రీతోనే అయిపోయింది. చెప్తుంటే బిఏ అవ్వగానే ఎంఏలో చేరతాను అంటే ఎంఏలో చేరితే మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు ఇది, అప్పుడు పెళ్లి చేయటం మళ్ళీ ఇది కదా లేట్ అయిపోతుంది. బిఎడ్ అయితే 1 సంవత్సరం చదువు అని బిఎడ్ లో చేర్పించారు. ఆ రోజుల్లో ఇంత కాంపిటీషన్ పరీక్షలు ఉండేవి కాదు బిఎడ్ కి. నేను గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో బిఎడ్ చేశాను. సో ఒక సంవత్సరం బీఈడి చేశాను, వెంటనే పెళ్ళైపోయింది. ఉద్యోగం ప్రసక్తి ఆ ప్రసక్తే లేదు వాళ్ళకి. అసలు ఏదో చదువుకోవాలంతే, అమ్మాయి కొంచెం చదువు విజ్ఞానం ఉండాలి జ్ఞానం అంతే తప్పించి అమ్మాయిని ఉద్యోగం చేయిద్దాము అట్లాంటి ఆలోచనలు లేవు. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నాకు కూడా లేవు. అంటే వాళ్ళు పెళ్లి చేశారు, వెళ్ళిపోయాం, పెళ్ళైపోగానే అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకేముంది, పెళ్ళైపోయిన వెంటనే పిల్లలు సాగరం పిల్లలు. అయితే అమ్మా ఇప్పుడు లలిత మేడం మీ చిన్న వయసులో సంగీత పాఠశాలలు కానీ మ్యూజిక్ కాలేజీలు కానీ అలాంటివి ఉండేవా అండి నేర్చుకునేందుకు? మన మామూలు ఎడ్యుకేషన్ మేము పెరిగిందంతా గుంటూరు అట్లాంటి ఊళ్ళోనండి. అక్కడ పెద్ద ఉన్నాయేమో మాకు తెలియదు నాకు అసలు ఆ రోజుల్లో. కానీ అమ్మ సంగీతం పాడుతుంటే నేర్చుకున్నాం అంతే తప్పించి వీళ్ళు ఎక్కడ ప్రయత్నించి అలా ఉన్నాయేమో అక్కడ నేర్పిద్దాము అని. కానీ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం వెంకట్రామయ్య గారు అని ఒక గురువు గారు వచ్చారు. ఆయన ద్వారా కొంచెం సంగీతం నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర గీతాల వరకు, గుంటూరులో అనమాట. అట్లాగే తర్వాత అఖిల్ చెప్పాలంటే మా నాన్నగారి దగ్గర ఆయన కింద పనిచేసే ఒక క్లర్క్ శరత్ కుమారి గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ బాగా పాడేవారు. ఆవిడని ఇట్లాగే మా నాన్నగారు రిక్వెస్ట్ చేసి ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవారు. వచ్చి నాకు ఫస్ట్ అదిగో అల్లదిగో పాట ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అప్పుడు నేను అది అన్నమయ్య పాట, అన్నమాచార్యులు వారి పాట అని కూడా నాకు తెలియదు. ఆవిడ చెప్పారు అదిగో అల్లదిగో శ్రీహరివాసం, అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఇది నేను మొదటిసారిగా ఆవిడ దగ్గర విన్నాను. అప్పుడు నేర్చుకున్న పాట మొదటి అన్నమాచార్యుల వారి పాట అది నాది, అదిగో అల్లదిగో. చిన్నప్పుడు ఎలా పాడారో ఇప్పుడు కూడా అలాగే పాడారు, అలాగే ఉంది మీ గొంతు, ఏమాత్రం తేడా లేదు. అవునంటారా? అంటే ఇది మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరూ ఈ పాట ఎప్పుడు పాడించుకుంటారండి. ఎప్పుడు కలిసినా, నేను పెరిగిన త్రివేంద్రంలో కానీ అక్కడ మా గ్రూప్ వాళ్ళందరికీ ఈ పాట నేను పాడితే చాలా ఇష్టం. అందరూ నలుగురం కలిసినప్పుడు వెంటనే ఫస్ట్ లలిత గారు మొదట ఆ పాట పాడండి, మా పాట పాడండి అంటారు. సో ఈ పాట పాడాల్సిందే. అట్లా అయితే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరూ కూడా అడుగుతున్నారు, లలిత గారు ఈ పాట పాడండి, ఈ పాట పాడండి అని. అదిగో అదిగో అల్లదిగో ఒక చరణం, ఓ పల్లవి క్లుప్తంగా. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. అదే వెంకటాచల మహిలోన్నతము, అదిగో బ్రహ్మాదుల కపురూపము, అది వెంకటాచల మహిలోన్నతము, అదిగో బ్రహ్మాదుల కపురూపము, అదిగో నిత్య నివాసమఖిలములులకు, అదిగో నిత్య నివాసమఖిలములులకు, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. ఎక్సలెంట్ మేడం, ఎక్కడ కూడా నాన్ సింక్ అవ్వలేదు. చక్కగా సింక్ తో మీ శిష్యరత్నాలు కూడా చక్కగా మీ గొంతుతో కలిపి ట్యూన్ అయిపోయి, మీ ట్యూన్ అలా మమేకం అయిపోయి పాడారు. అందరూ ముక్త కంఠంతో పాడినట్టుగా. మరి మీ శిష్య బృందం వెనక కూర్చొని ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వాళ్ళని పరిచయం చేసుకుంటూ మీకు సంగీతం పట్ల ఈ వయసులో మోస్ట్లీ కూర్చున్న వాళ్ళలో నాకు కనబడుతుంది ఏంటంటే 50+, 60+ లాగా ఉన్నారు, కానీ గ్లామర్ గా ఉన్నారు, అందరు కూడా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు. మరి మీకు సంగీతం పట్ల ఆసక్తి, నేర్చుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్, ప్రేరణకి కారణం ఏంటో చెప్తారా మేడం? మీ సెల్ ఫోన్ ఒక్కొక్కళ్ళకి ఇచ్చేస్తారా? ఇస్తే వాళ్ళు చెప్తారు. ఇంట్రొడక్షన్ ముందుగా కళ్యాణి గారు పాడతారు, ఆవిడ పరిచయం ఆవిడే చేసుకుంటారు. పాడక్కర్లేదండి, పరిచయం చేసుకుంటే చాలు. ఓకే అండి, నమస్తే అండి, నా పేరు కళ్యాణి. నేను 4 సంవత్సరాలుగా లలిత మేడం గారి దగ్గర సంగీతం అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాం అండి. మేము ఇక్కడే మేడం గారి ఇంటి దగ్గరగానే ఉంటామండి. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఏం చెప్పలేదు? నాకు 2 పిల్లలండి. మా వారు పర్పుల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. మా పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, ట్విన్స్. ఏదైనా ఒక చిన్న పల్లవి చరణం పాడేస్తారా? తప్పకుండా అండి. మేడం గారు సూచన మేర వసంత పంచమి సందర్భంగా వీళ్ళకి ఒక సరస్వతి దేవి మీద పాట నేర్పించాను. అది ఇప్పుడు కళ్యాణి గారు పాడి వినిపిస్తారు. ఓకే. వాణి శర్వాణి వీణా పాణి పుస్తకధారిణి అక్షధామ సుఖవారి జపాణి వరదాయిని సురలోకదాయిని వాణి నిర్వాణి శిలలు ద్రవించగా రసపూరితముగా నీనిక్వాణపు షజమనాదము శిలలు ద్రవించగా రసపూరితముగా నీనిక్వాణపు షజమనాదము నాదములో గల బ్రహ్మనాదమును నాదములో గల బ్రహ్మనాదమును వినగల పుణ్యులు ధన్యజీవులే వినగల పుణ్యులు ధన్యజీవులే వాణి నిర్వాణి ఓకేనండి. నెక్స్ట్ లలిత మేడం, నెక్స్ట్ వాళ్ళని పరిచయం చేయండి. నెక్స్ట్ అంజని అని ఆవిడ పాడతారు, నా శిష్యురాలు. ఆవిడ పరిచయం చేయండి, స్వపరిచయం చేసుకో. అంజని గారు మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు అంజని అండి. చెప్పండి. మా వారు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తారండి, ఏసీఎస్ టెక్నాలజీస్ లో. నాకు 2 పిల్లలండి, బాబు పాప. నాకు విద్య నేర్పిన గురువు గారు లలిత గారికి శతకోటి వందనములండి. ఎందుకంటే లలిత గారి దగ్గర 3 to 4 years నుంచి నేర్చుకుంటున్నామండి. ఆవిడ ఎప్పుడు కూడా మమ్మల్ని శిష్యులు అన్న భావం కన్నా కూడా అది మాతృభావంతో మమ్మల్ని చూడడం వల్ల మాకు ప్రేమను పంచి నేర్పించారు, మామూలుగా నేర్పించలేదు. అదే అంటే మీ ఎఫెక్షన్ చూస్తేనే తెలుస్తోంది. మీ అందరు కూడా మేడం గారి పట్ల చూపిస్తున్నటువంటి ఆసక్తి మీ కళ్ళల్లోనే కనబడుతోంది. మరి చక్కటి పల్లవి చరణం క్లుప్తంగా ముగించండి. మనకున్నదే గంట నిడివిలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి కదా మనం, అందుకని. అలాగేనండి. హరి అవతారమితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయమా గురునితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్యా వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్యా ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడికడ తాళపాక అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా అరయమా గురుడేతడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా చెవుల్లో అమృతధార కురిపించినట్టుగా ఉంది, చాలా అద్భుతంగా పాడారండి. నెక్స్ట్ నిజం చెప్పాలంటే అమ్మాయి చిన్న నా కూతురు లాగానే అనిపిస్తుంది. అది తన వాయిస్ మొదట నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత బలహీనంగా పాడటానికి చాలా కష్టపడుతూ ఆయాసం అట్లా ఉంటూ ఉండేది. కానీ ఆవిడకి ధైర్యం చెప్పి, లేదు మీరు పాడండి అమ్మా, పాడు పాడు అంజని పాడండి, మీరు బాగా పాడుతున్నారు, మీ వాయిస్ బాగుంటుంది అని కొంచెం ఇంకొంచెం తనకి పుష్ ఇచ్చాను. దాంతో తనకి నా మీద ఎనలేని అభిమానం అన్నమాట. తన తన కళ్ళని చూస్తేనే నాకు తెలుస్తుంది తను ఎంత అభిమానం నా మీద కురిపిస్తుంది అనేది. ఇప్పుడు చెప్పాలండి, నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా, మీ పక్కనే కూర్చున్నా వాళ్ళందరూ కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ వాళ్ళ కళ్ళలోంచి మీ వైపు చూస్తూ ఆర్ద్రతతో మీ వైపు చూస్తున్న అందరూ కూడా వాళ్ళ గురుభావం కన్నా కూడా అమ్మ భావం ఎక్కువ కనబడుతుంది. మరి నెక్స్ట్ వాళ్ళని ఎవరో పరిచయం చేస్తే. నెక్స్ట్ వాళ్ళు ఇంకెవరో కాదు, మా శివలీల. ఈ సంకీర్తన సుధా స్టార్టింగ్ నుంచి ఉన్న మనిషి అనమాట ఆవిడ. నిజం చెప్పాలని సంకీర్తన సుధా మొదలు పెట్టడానికి ముందర, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి జగదీశ్వరి గారిని ఇంకో ఆవిడ కూడా ఉన్నారు, ఆవిడే చెప్తుండేవారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇట్లా బ్రేక్ వచ్చేసి మేము ఆన్లైన్ క్లాసులు ఇవి తీసుకోవటం మొదలు పెట్టాము. ఇదిగో మళ్ళీ ఇప్పుడే మళ్ళీ మొదలు పెడుతున్నాము ఇట్లా. ఇదిగో ఇప్పుడు శివలీల గారు పరిచయం చేసుకుంటారు. నమస్తే నార్మంచి గారు. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శివలీల. మేము ఇక్కడే రామకృష్ణాపురంలో ఉంటాము. మేడం గారికి కొంచెం నియరెస్ట్ గా ఉన్న పక్క వీధిలో ఉంటాము. నాకు ఇద్దరు పిల్లలండి, ఒక బాబు ఒక పాప. యుఎస్ లో సెటిల్ అయ్యారు. పిల్లల పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న టైంలో జగదీశ్వర్ మేడం ఇక్కడ మన విద్యారణ్య ట్రస్ట్ అని ఒకటి ఉండేది. ఆ దాని ద్వారా ఆ టీచర్ జగదీశ్వర్ మేడం అందులో చెప్తుండేవాళ్ళు అనమాట. నేను యోగాకి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు పాడుతుంటే అలా తన్మయత్వంలో అలా చూస్తూ ఉండేదాన్ని. ఏదో లోపల నుంచి పాడాలని కోరిక ఉండేది కానీ బైడియంగా ఉండేది. అలా అలా ఆ కోరిక మరింత బలపడి లలిత గారు 2006-07 సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్ అయిపోయి ఈ ఊరికి రావడం, వారు కూడా జత కలవడం మమ్మల్ని ఇంకా మరింతగా ప్రేరేపించారనమాట. వారు లలిత అని పేరు పెట్టుకుంటే ఆ లలిత రాగం లాగానే సరళంగా మృదువుగా ఎంత చక్కగా అంటే అసలు మాలో ఉన్న తప్పుల్ని ఎవరికి హర్ట్ కాకుండా, అంటే అమ్మా నువ్వు ఇది ఇంకొకసారి ఇలా పాడితే బాగుంటది, ఇలా అయితే ఇంకా బాగుంటది అని అంటారే గాని అసలు కొంచెం కూడా ఆ కోపము అనే పదం ఆమె డిక్షనరీలో లేదనమాట. అలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు కూడా క్లాసు ఉంది అంటే చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగుండు ఈ క్లాస్ టైంకి, లేకపోతే తర్వాత వస్తే బాగుండు అన్నంతగా మేము మమైక అయిపోయాం అనమాట. ఆ క్లాసు టైమింగ్స్ లో మిస్ కాకుండా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్లాస్ టైంకి ఏమండి కమ్మని పాట. మిగతా వాళ్ళంతగా నేను పాడలేకపోయినా కూడా వారు నేర్పిన దాంట్లో మీరు అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకోకూడదు. ఇప్పుడు మేడం గారు అనగానే ముఖే ముఖే సరస్వతి అని లలిత గారిని చూడంగానే పాడేయచ్చు మీరు కాన్ఫిడెన్స్ తో. అందుకనే ఒక పల్లవి చరణం పాడండి. నేను నరసింహస్వామి కీర్తన పాడుతున్నానండి. నరసింహ జయంతి సందర్భంగా మాకు వేడింది నరసింహస్వామి కీర్తనలు నేర్పారు మేడము. చిన్నగా చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహ చిత్తజ గురుడా, ఓ శ్రీ నరసింహ భక్తి సేరు మునులు పరికించవయ్యా, భక్తి సేరు మునులు పరికించవయ్యా, మమ్ము పరికించవయ్యా. సకల దేవతలను జయబెట్టుచున్నారు చకితులై దానవులు సమసిరదే, సకల దేవతలను జయబెట్టుచున్నారు చకితులై దానవులు సమసిరదే. అకలంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కే ప్రకటమైన నీ కోపం మానవయ్యా, అకలంకయగు లక్ష్మి అటు నీ తొడపై నెక్కే ప్రకటమైన నీ కోపం మానవయ్యా. చిత్తజ గురుడా, ఓ శ్రీ నరసింహ భక్తి సేరు మునులు పరికించవయ్యా, మమ్ము పరికించవయ్యా. థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలా బాగా పాడారండి. బ్యూటిఫుల్, చాలా బాగా పాడారు. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ మేడం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ నేను కాత్యాయని పరిచయం చేస్తాను. నేను యాక్చువల్లీ క్లాసులు చెప్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఒక్కొక్క పండగ వస్తున్నప్పుడు ఆ పండగకు సంబంధించిన పాటలు నేర్పిస్తుంటాను. వినాయక చవితి వచ్చిందంటే వినాయకుడి మీద పాట, శ్రావణ మాసం వచ్చిందంటే లక్ష్మీదేవి వారి మీద పాట, దుర్గాష్టమి పూజ రోజులంటే లలితాదేవి మీద పాట, ఇట్లా. సో ఇప్పుడు ఈవిడకి నేను వినాయక చవితి టైంలో నేర్పించిన ఒక గజానన యుతం గణేశ్వరం అని ఆ పాట పాడుతుంది కాత్యాయని. నా పేరు కాత్యాయని అండి. మా వారు ఆప్టమ్ సొల్యూషన్స్ లో పనిచేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. మా బాబు ఇప్పుడే ఇంటర్ ఫినిష్ అయింది, పాప ఏమో 7th వచ్చింది. నేను లలిత గారి దగ్గర 4 సంవత్సరాల నుంచి ఈ పాటలు నేర్చుకుంటున్నాను. నేను సోలోగా పాడడానికి భయపడేదాన్ని, ముందు ఆవిడ నాకు ధైర్యం ఇచ్చారు. పాడుతున్న పాట ధైర్యంతో ఇప్పుడు పాడండి, ధైర్యంతోనే పాడండి. ఇప్పుడు గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సన్నుత పదపద్మకరం, అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం, గణాది సన్నుత పద పద్మకరం, కుంజన భంజన చతురతరకరం, కుంజన భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, కుంజర భంజన చతురతరకరం, గురు గుహాగ్రజం ప్రణవాకారం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, శ్రీ గజాననయుతం గణేశ్వరం. సూపర్, 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 చాలా బాగుందండి, చాలా అద్భుతంగా పాడారు. మరి లలిత గారి సంగీత శిక్షణలో మరి ఇంత అద్భుతంగా అందరూ కూడా రాగయుక్తంగా శృతిబద్ధంగా చక్కటి గళమాధుర్యంతో పాడుతున్నారు. ఇప్పటిదాకా పాడినటువంటి వాళ్ళు కూడా నిజంగా నా రోమాలు నిక్కుపోడ్చుకుంటున్నాయి ఆ పాటలు వింటూ ఉంటే. మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీరాధి వీరులు ఎవరో మరి చెప్తారా లలిత గారు? నెక్స్ట్ మాధవి లత గారు పాడతారండి. మాధవి లత ఇవ్వండి. నమస్తే అండి, నా పేరు మాధవి లత. నమస్తే అండి, స్వపరిచయం చేసుకోండి మాధవి లత గారు. మేము చక్కటి ఇరుగు పొరుగండి, లలిత శేఖర్ గారు మేము. అదృష్టం, చాలా అదృష్టం అలా నేను ఇక్కడ ఇంత దగ్గరగా ఉండడం. రోజు పలకరించుకుంటుంటారా? ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చుకుంటూ హాయ్ హోయ్ అని చెప్పుకుంటూ మేడం మీరు అలా చెప్పాల్సిందేనండి, లేకపోతే ఆ రోజు అవ్వదు. అలా చెప్పాల్సిందే. చాలా బాగుంది, ఎక్సలెంట్. పొద్దున్నే లేవగానే మేడం గారి దర్శనం అవుతుంది. ఆ పొద్దున కాకపోతే సాయంత్రం అన్న అవ్వాల్సిందేనండి, అంత దగ్గరగా ఉంటాము. తర్వాత మీ వారి గురించి, తర్వాత మీ పిల్లల గురించి కొంచెం చెప్పి చక్కటి పాట పాడారు. 96 నుంచి మేము ఇక్కడే బిజినెస్ తో స్థిరపడిపోయామండి. పిల్లలిద్దరు, బాబు పాప. బాబు జాబ్ చేస్తున్నారు, పాప కూడా జాబ్ లోనే ఉన్నారు. ఈ సంగీత ప్రయాణం మాత్రం చాలా గమ్మత్తుగానే జరిగిందని చెప్పొచ్చు. మేడం కొత్తగా వచ్చాక ఇక్కడ నేనే వచ్చి తలుపు కొట్టి, ఏమండి ఈ వయసులో కూడా నేర్చుకోవచ్చా అని అడిగి, అప్పుడు మీ వయసు ఎంత అప్పుడు మా వయసు ఎంత అంటారా ఏమోనండి. ఇది 10 ఏళ్లుగా జరిగిపోతుంది. నేను ఈ మధ్య 50 సెలబ్రేట్ చేసుకున్నాను. అబ్బా, అంటే 10 ఏళ్ళు అంటే 40 years వచ్చారు మీరు. అది ఈజీగా అండి. చెప్పాలంటే నేనేమోనండి ఫస్ట్ స్టూడెంట్ ఈ ఏజ్ గ్రూప్ లో ఇంటి దగ్గరగా ఈ కాలనీలో కరికమల్లో. అప్పటికే అన్నమయ్య కీర్తనలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళలేదు, నాకు తెలియదు కూడాను. నేను పక్కన ఉండడం వల్ల ఈ విషయమే తెలిసింది, ఇందులోనే అడుగు పెట్టాను. సరే అండి, అందరూ చాలా బాగా పాడేశారు. నరసింహస్వామి మీద అయిపోయింది, గణేశుని మీద అయిపోయింది, సరస్వతీదేవి మీద అయిపోయింది. సో నేను రాములు వారిది తీసుకుంటాను. కొంచెం చాలా క్లుప్తంగానే, మీరేం కంగారు పడకండి. కంగారేం లేదండి, భలే వాళ్ళే. టేక్ యువర్ ఓన్ టైం. కాకపోతే ఏంటంటే పల్లవి చరణం మనకి 1 అవరే కదా టైము, అందుకని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఓ పల్లవి చరణం. అన్నం మొత్తం ఉడకంగానే చూడక్కర్లేదండి, ఒక మెతుకు అలా ఉడకంగానే ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అది అనిగో ఆంధ్రాంధ్రీ గౌతమిదిగో చూడండి, అనిగో ఆంధ్రాంధ్రీ గౌతమిదిగో చూడండి, ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలసి కొలువున రఘుపతియున్నెలి, ఇదిగో ఆంధ్రాంధ్రీ గౌతమి ఇదిగో చూడండి, శంకరముల రామదాసును ప్రాకటముగోచే ప్రభువాసము, శంకరముగ ఇల రామదాసుని ప్రాకటముగోచే ప్రభువాసము, అనిగో ఆంధ్రాంధ్రీ గౌతమి ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి. థ్యాంక్ యూ సార్. ఏమండి మాధవీలత గారు, పాట కూడా భలే దూరదృష్టితో సెలెక్ట్ చేసుకున్నారు మీరు. అదిగో భద్రాద్రి అంటే లలిత మేడం గారి ఇల్లు, ఇదిగో చూడండి అంటే అది మీ ఇల్లు లాగా తీసుకున్నారు కదా పాట. ఇది మీకే చెల్లు, ఇలా చెప్పడం మీకే చెప్తున్నా. అర్థమైపోయింది. అమ్మా అమ్మ అమ్మ భలే పాడారు మొత్తానికి. మేడం లలిత మేడం, సంకీర్తన సుధ, సంకీర్తన సుధ అనేటువంటి సంస్థ మీ ఊహల్లో ఎప్పుడు పురుడు పోసుకుంది? ఈ ఆర్గనైజేషన్ పూర్వాపరాలు ఏంటో కూడా మాకు చెప్తారా? కాస్త ఉనికి అవన్నీ ఫోన్ మీరు తీసేసుకుని చెప్పండి. ముందుగా చెప్పాను, మేము ఇక్కడికి 2006లో ఈయన మా వారు రిటైర్ అయిన తర్వాత వచ్చాం హైదరాబాద్. అంతకు ముందరంతా అందరూ పాడారా? ఇంకోళ్ళు ఉన్నారండి, ఇంకోళ్ళు ఉన్నారు. ఆవిడ కూడా పాడిన తర్వాత చెప్పండి. ఇప్పుడు పంచరత్న కీర్తనలే ఇంకో కీర్తన కావాలి నాకు. అందుకు అదే మరి శశికళ గారు ఉన్నారు. ఇదిగో ఆవిడ పరిచయం, శశికళ గారు ఇవ్వండి. అమ్మో ఇంకేం లేదు, జయలలిత, జయలలిత గారి మిత్రురాలు, ఫ్రెండ్ శశికళ. నా పేరు శశికళ అండి. నమస్తే అండి. మాది తెనాలి. మా తాతగారు ములకోట్ల సదాశివ శాస్త్రి గారు అని పెద్ద హరికథ విద్వాంసులు, హరికథ పితామహులు. నాకెందుకు తెలియదు, విజయవాడ అయోధ్యానగర్ లో ఉన్నారు చాలా కాలం. అదే చిన్నప్పటి నుంచి సంగీత కుటుంబం మాది. కానీ ఏంటంటే ఆ వయసులో ఆ విలువరి తెలుసుకోలేకపోయాం అనమాట. కొంచెం ప్రారంభం అంటూ ఆయనతోనే అయింది. వర్ణాలు కొంచెం అంతవరకు నేర్చుకున్నాము. కానీ ఏంటంటే ఇంకా అప్పుడు ఆ చదువులు దాంతో ఇంకా ఇంటి విద్య వంట పట్టదు అన్నట్టు మాకు అంత ఆ విలువ తెలియలేదు అనమాట. తర్వాత ఆయన పోయారు, తర్వాత పెళ్లి అయిపోయింది. ఈ హైదరాబాద్ వచ్చాయి అనమాట. పెళ్లి అయ్యి ఇక్కడికి వచ్చాక ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు బాబేమో సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయింది, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. మా వారు వింటెక్ అని ఎన్సిఎల్ దాంట్లో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అనమాట. తర్వాత ఏంటంటే తర్వాత బాగా సంగీతం మీద ఇష్టం అనేది మాకు తగ్గలేదు అనమాట. ఎట్లా అయినా నేర్చుకోవాలి అనే ఉత్సాహంగా ఉంటుండే లోపలే లలిత గారు పరిచయం అయ్యారు. దేవుళ్ళనే ఆవిడ మాకు కనిపించారు. పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నా వాళ్ళని ఇంటి దగ్గర వదిలి అట్లానే 6-7 years అయిందండి స్టార్ట్ చేసి. అన్నమయ్య కీర్తనలు ఇట్లా మామూలు సంగీతం అన్ని కూడా ఆవిడ నాకు అదే ఎవరు నేర్పుతారా, బాగా నేర్పేవాళ్ళు దొరకాలి అని ఎదురు చూస్తున్న సమయంలో ఈ మేడం కనిపించారు మాకు. సరే ఇంకా మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. కొంచెం ఇంట్లో కూడా మా కో సిస్టర్ కొంచెం హెల్ప్ గా ఉండేది, నేను బయటకు వచ్చి నేర్చుకోగలిగేదాన్ని అనమాట. ఇంకా అలా అలా చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. అదే ఇవాళ ఒక చిన్న కీర్తన ఆంజనేయ స్వామి మొన్న హనుమత్ జయంతికి సందర్భంగా కొంచెం నేర్పారనమాట. మొన్ననే హనుమత్ జయంతి అయింది కదా. ఆంజనేయ స్వామి ఒక చిన్న కీర్తన పాడతానండి. అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడరయ్యా, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడరయ్యా, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని. ఉదయాస్తీలములు ఒక జంగగా చాచే అదివో ధ్రువ మండల మందే శిరసు, ఉదయాస్తశైలములు ఒక జంగగా చాచే అదివో ధ్రువ మండల మందే శిరసు, చదివే సూర్యుని వెంట సారే ముఖము త్రిప్పుచు, చదివే సూర్యుని వెంట సారే ముఖము త్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్యా, ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్యా, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడరయ్యా, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని. థ్యాంక్ యూ అండి. ఏమండి వారసత్వం ఎక్కడికి పోతుందండి? ములకొట్ల వారి వారసత్వం. ఆయన ఆ రోజుల్లో హరికథలు చెప్తుంటే ములకొట్ల సదాశివ శాస్త్రి గారు అత్యద్భుతంగా ఉండేది. ఆ గుంటూరు, విజయవాడ, ఆ ప్రాంతాల్లో, తెనాల్లో ఆయన చెప్తూ ఉంటే ఎంతో మంది శిష్యులు అండి ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పాడినటువంటి మీ ఆరుగురికి కూడా రియల్లీ శిరసాభివందనం చేస్తున్నానండి మీ ఆరు కూడా. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా మరి ఇంటి పనులు వంట పనులతోనే సతమతం అయ్యే మీరు మరి సంగీతం నేర్చుకోవటానికి ఒక టైం అలాట్ చేసుకున్నారు చూడండి, మధ్యాహ్నం పూట కానీ ఏ టైంలో. మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అసలే మన శాస్త్రీయ లలిత కర్ణాటక సంగీతాన్ని మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో, మరి సంగీతమే కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో అందులో కూడా అంటే 50s లోకి వచ్చారు. క్షమించండి, ఇంకా అంతకన్నా కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఉండి ఉండవచ్చు. మన మాధవి గారి కోపం వచ్చింది కొంచెం. మరి ఇట్లాంటి వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవాలన్న ఆసక్తికి నిజంగా మీకు జోహార్లు చెప్తున్నాను. అంతే తప్ప చాలా మంది వరకు ఏదో టీవీలో సీరియల్స్ చూసుకుంటూ మధ్యాహ్నం పూట లేకపోతే సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేయకుండా ఇలాంటి వాళ్ళు సంగీతం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెంచుకున్నారే, దానికి నిజంగా పాదాభివందనం చేస్తున్నానండి. మరి లలిత మేడం సంకీర్తన శోధన గురించి క్లుప్తంగా చెప్పండి, మనకి టైం కూడా అయిపోవస్తుంది తొందరగా. సంకీర్తన అదే చెప్పాము కదా, మేము రిటైర్ అయిన తర్వాత మా వారు రిటైర్ అయిన తర్వాత తిరువనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్ లో శ్రీనివాసం ఏర్పరచుకున్నాము. మొదట్లో నాకు ఏం పరిచయస్తులు ఎవరూ లేక ఎట్లాగా ఏమిటి అని చూస్తున్నప్పుడు ఇక్కడ మేడం జగదీశ్వరి గారు ఈ క్లాసులు చెప్తున్నారు అనేది తెలిసింది. సరే వెళ్ళి చూశాను. ఒక శశికళ మేడం అని ఒక ఆవిడ భగవద్గీత చెప్తుండేవారు. అక్కడే ఆ భగవద్గీత క్లాసులకు వెళ్తున్నప్పుడు ఈవిడ పాటలు వింటూ ఉండేదాన్ని. సో రెండు కంబైన్ కాక రెండు క్లాసులకి అటెండ్ అవ్వడం కష్టం అయ్యేది. ఇంట్లో మగవారికి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అన్ని చూసుకోవాలి కదా, ఆడవారికి బాధ్యతలు మాకు ఉంటాయి కదా. సో అందుకని ముందర చేరలేదు నేను. సరే భగవద్గీత అయిపోయిన తర్వాత సరే ఒకసారి వెళ్ళి చూద్దాము ఈ క్లాస్ ఎట్లా ఉంటుందో అని వెళ్ళాను నేను జగదీశ్వరి మేడం క్లాస్కి. సరే చేరాను. చేరిన తర్వాత మరి ఎట్లా నేను కూడా శిష్యరికం నుంచి ఆ గురుస్థానానికి చేరాను నాకే తెలియదు. నా ప్రయాణం అంతా ఇదిగా వెళ్ళిపోయింది అనమాట. ఆవిడతో మేడం గారితో పాటు పక్కన నేనే కూర్చుని ఇప్పుడు యాక్చువల్లీ లీడ్ నేనే తీసుకోవడం అయిపోతున్నట్టుగా అయిపోయింది సంకీర్తన సుధకి. కానీ ముందరది ఈ బృందానికి సంకీర్తన సుధ అని పేరు లేదండి. మేము కొంచెం జస్ట్ 10 ఏళ్ల క్రితమే మేము సంకీర్తన సుధ అని మేమే ఇట్లా పేరు పెట్టుకొని ఈ మధ్య రిజిస్టర్ చేసాం. సంకీర్తన సుధ కల్చరల్ సంఘం అనుకుంటూ రిజిస్టర్ చేయించాము ఈ మధ్య. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి కరోనా వచ్చి బయట మాకు ప్రోగ్రాంలు అవి ఇచ్చే అవకాశం తగ్గింది. ఇదివరకు ఈ చుట్టుపక్కల గుళ్ళల్లో కానీ అంతా ఉత్సవాలప్పుడు మేము బాగా పాడుతుండే వాళ్ళం. అష్టలక్ష్మి గుడి, ఆంజనేయ స్వామి గుళ్ళో ఇట్లా అన్నింట్లో పాడుతుండే వాళ్ళము. ఇదిగో ఈ కరోనా మూలంగా కొంచెం వెనక్కి వెళ్ళింది. ఇదిగో ఇంకా అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రోగ్రామ్స్ మొదలవుతుంది అని అనుకుంటున్నాము. అది సంకీర్తన సుధాక పరిచయం. ఓకే, మరి మొబైల్ ఆత్మీయులు ఎవరైనా సరే లైన్ లో ఉంటే పలకరించండి, లేకపోతే స్కైప్ ఆత్మీయులైనా సరే ఫోన్ లో ఉంటే పలకరించచ్చు. ఎవరైనా ఉన్నారా అండి? ఏమంటే వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, వాళ్ళకి తెలిసిందో లేదో మనకు తెలియదండి. చెప్పాము మేము ఆల్రెడీ. ఎందుకంటే మనము మొబైల్ ఆత్మీయులకి చెప్పాం, మొబైల్ కాల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాం. ఆ తర్వాత అండి ఇప్పుడు ఈ శిష్యరత్నాల్లో అడుగుతున్నాను వాళ్ళందరినీ కూడా, మీరు కేవలం ఒక శివలీల గారు కానీ, ఒక మాధవి గారు కానీ, ఒక కళ్యాణి గారు కానీ, కాత్యాయని గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సంగీతం ఒకటేనా నేర్చుకోవటం, లేకపోతే ఇతరత్ర ఏమైనా హాబీస్ ఉన్నాయా? మీ డైలీ లైఫ్ ఎలా సాగిపోతూ ఉంటుంది? కాస్త ఎవరైనా చెప్పండి, మీ హాబీస్ గురించి చెప్పండి శిష్యులు. ఏమండి మేము ఎక్కడ ఏది ఎందులో అయినా సరే అన్ని నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస అయితే ఉందండి. ప్రతిదీ నేర్చుకొని ఉంటే బాగుంటది. చిన్నప్పుడు మా పేరెంట్స్ నేర్పలేని సౌందర్య లహరి ఒకటి నేర్చుకుంటున్నామండి. మేడం లలిత గారి దగ్గరే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మేమైతే స్వరజతులు లాగా. మళ్ళీ మన మాధవి లత గారు మాకు మార్నింగ్ సెషన్ యోగా క్లాసులు తీసుకుంటారు. వారు చాలా యోగా గురువు అన్నమాట. చిన్నదైనా గురువు స్థానంలో ఉంది కాబట్టి గురువు. వారు ఎవర్ గ్రీన్ అన్నమాట. 50s లో కూడా 20s లాగా ఉంటారు. అందులో లలిత గారు ఇంకా 16 లో ఉన్నారు. వారు 20 కూడా కాదు. అయ్యా మీరు ఎలా అనుకుంటే అలా అండి నేను. ఓకే ఓకే, ఒక కాలర్ యాడ్ అయ్యారండి సంజీవ అని, మాట్లాడటానికి. మొబైల్ కాలరా లేకపోతే స్కైప్ కాలర్ ఎవరు? నమస్కారం అండి సంజీవ్ గారు, ఎవరండి మాట్లాడారు? జై 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 తెలుగు తల్లి, శుభ మధ్యాహ్నము. చెప్పండి. జై తెలుగు తల్లి 7 సార్లు పలకాలి. జై 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 తెలుగు తల్లి అదండి. అరే, మరుష దేశములో మేము పుట్టి మరుష దేశములో పెరిగి ఎవరైనా తెలుగులో మాట్లాడేటప్పుడు ఆరంభంలో నమస్కారము కానీ జై సాయిరామ్ కానీ ఓం శాంతి కానీ పలకము. ఇక్కడ ఒకరు జై తెలుగు తల్లి అంటారు, ఎదుటి వారు జై 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 తెలుగు తల్లి అంటే ఉత్సాహంతో తెలుగులో మాట్లాడడానికి ఆరంభం చేస్తాము. ఆ 7 సార్లు ఎందుకు పలుకుతున్నామంటే ఆ 7 కొండల స్వామివారి యొక్క 7 కొండలు వెంకటాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి, గరుడాది, శేషాది గుర్తుగా చేసి అప్పుడు తెలుగులో మాట్లాడడానికి ప్రారంభం చేస్తున్నాము. ఇటువంటి మీ ఎన్ఆర్ఐ ఆకాశవాణి అంతర్జాలం నేను ప్రతిరోజు వింటూ ఉంటాను. ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో, ఎంతో ఆనందంతో వింటూ ఉంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి శ్రేష్ఠులు తెలుగులో మాట్లాడేటప్పుడు నేను కుదరలేదు. ఎందుకంటే అది మా మాతృభాష కాదండి. చెప్పండి, మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తే చాలా సంతోషిస్తారు గురుగారు. అంటే ఇక్కడ మా పూజనీయులైన పూర్వీకులు మీ తెలుగు పుణ్యభూమి నుంచి, తెలంగాణ పవిత్రమైన రాష్ట్రం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ పుణ్య రాష్ట్రం నుంచి ఆంగ్ల దొరలు వాళ్ళని మోసం చేసి ఓడ మీద ఎక్కించి సముద్రంలో మీద వచ్చేటప్పుడు మధ్యలో చాలా మంది స్వర్గస్థులైనారు. వాళ్ళ శవాలను అది ఆ సముద్రంలో అది వేసి మిగతా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నడుస్తున్నది 5వ తరం. నేను పుట్టింది ఇక్కడే, మరుష దేశంలో పెరిగింది మరుష దేశంలో, కానీ నా మనస్సు ప్రతి క్షణం మీ తెలుగు పుణ్యభూమికే దక్కుతుంది. గురుగారు టైం కూడా మనకి కాలాతీతం అవుతుంది. 2-3 క్వశ్చన్స్ అడగాలి మేడం గారిని. అడగటానికి మీరు అనుమతిస్తే నేను అడుగుతానండి. అడగండి. మేడం గారు, ఇప్పుడు మామూలుగా మీరు శాస్త్రీయ సంగీతం ఉంది, లలిత సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది, ఈ సంగీతాల్లో వ్యత్యాసం ఏంటండి? సంగీతానికి వ్యత్యాసం అంటూ ఏం లేదండి. అన్నింటికి దేనికైనా కూడా కావాల్సిందే ఆ బేస్ ఉండాల్సిందే. సరిగమ పదని సప్తస్వరాలతో కూడుకున్నదే సంగీతం. అది మీరు జానపదం జనని అట్లా పాడేవాళ్ళు, మన పనులు చేసుకునే వాళ్ళు పాడేదాన్ని జానపదం అంటాము. అట్లాగే లలిత భావంతో పాడే వాటిని లలిత సంగీతం, భావగీతాలు అంటాము. దాన్నే చూడండి ఎన్ని భావగీతాలు ఉన్నాయి మన తెలుగులో, చాలా భావగీతాలు. నండూరు సుబ్బారావు గారు ఎంకి పాటలు, అది తెలియని వాళ్ళు ఎవరున్నారు? అది ఎంకి అనే దాన్ని ఒక క్యారెక్టర్ ని సృష్టించి ఆయన ఎంత అందంగా పాటలు రాశారు. మీకు ఉదాహరణకు ఒక చిన్న పాట చెప్పాలంటే, నేను నాకు బాగా ఇష్టమైన పాట కొమ్మలో ఇలా అంటదే, కొమ్మలో కోయిలా అంటదే, రాగతనమోయేమో బాగోగెలుగదే, కొమ్మలో కోయిలా అంటదే. అది ఉంది కానీ ఆ పాట అందం, అది మన కిట్టిబాబు గారు వీణ వాయిస్తుంటే అది వినాలి. ఆ కూస్వరం ఎంత అందంగా వాయించేవారు ఆయన ఈ పాట. అది అందుకని ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అయితే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఇంత మునుపు చేశారా? టీవీ షోస్ లో పాల్గొనటం కానీ, ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొనటం, కోలాటాలు, బతుకమ్మ పాటలు, చెక్క భజనలు, ముగ్గుల పోటీలు, ఇలా ఏమైనా? అంటే మీరు కేవలం సంగీతం ఈ ట్రాక్ లోనే కాకుండా మిగతా యాక్టివిటీస్ లో కూడా ఉన్నారా మీ గ్రూప్? మేము యాక్చువల్లీ కేరళలో ఉన్నప్పుడు తిరువనంతపురం తెలుగు సాంస్కృతిక సంఘం అని ఉండేదండి. అంటే ఒక చోట నుంచి మనం బయటికి వెళ్ళాము అంటే ఒక సంఘం ఏర్పడతాం కదా, అట్లా ఏర్పడిన మా సంఘ బృందంలో మేము చాలా నాటకాలు వేసాము. ఆ నాటకాల్లో నేను మగ రోల్స్ కూడా వేశాను, మగ క్యారెక్టర్స్ వేశాను, 3-4 డ్రామాలు వేశాను. అట్లాగే పిల్లలందరి చేత ఈ లవకుశ రామాయణం, బాలరామాయణం ప్రోగ్రామ్ చేయించాము అనేది సూపర్ సక్సెస్. ఎంత బాగా అంటే ఈ లవకుశలోని పాటలన్నీ తీసుకుంటూ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ మేకప్లు అన్ని కూడా మేమే చేసేవాళ్ళం. ఒక బృందం అనమాట మా కాలనీ బృందం అందరూ ఏర్పడి అట్లా మా కల్చరల్ దీంట్లో ఉండేవాళ్ళం అండి. మేము ఎప్పుడు ఐడియల్ గా కూర్చున్నది ఎప్పుడు లేదనమాట. అంటే మొత్తానికి అన్ని మ్యూజిక్ కి సంబంధించినవే. కానీ ఈ ముగ్గుల పోటీలు ఇట్లాంటి వాటిలో నేను కొంచెం వెనకే ఉంటానులేండి, అవి పెద్ద నాకు అంత రావు. పాటలు, ఏదైనా నాటకాలు, పద్యాలు ఇట్లాంటివి ఎవరైనా చెప్తున్నా వింటాం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ఇష్టం. అది ఇప్పుడు నేను అనేది మీ శిష్యరత్నం మాధవీలత గారు ఉన్నారనుకోండి, ఆవిడ ఒక కోలాటంలో గాని అష్టలక్ష్మి టెంపుల్ లో జరిగేటప్పుడు అట్లా నేను అనేది వాళ్ళ యాక్టివిటీస్ ఏమైనా ఇప్పుడు మీకు అలాగే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ టీవీ షోస్ ఉన్నాయనుకోండి, ఈ మా టీవీ వాళ్ళు కండక్ట్ చేసింది కానీ ఈ టీవీ వాళ్ళు కండక్ట్ చేసింది అలాంటివి ఏమైనా షోస్ లో పార్టిసిపేట్ చేశారా? మీ బృందం గురించి అడుగుతున్నా, మీ గురించి సంకీర్తన. మేము అతిథి ప్రోగ్రామ్ చేసామండి, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ చేసామండి, మళ్ళీ ఈనాడులో వంటల పోటీల్లోనూ, ఇంకా కొన్ని కొన్ని ఛానల్స్ లో ఎఫ్ఎం రేడియో వాళ్ళు సంక్రాంతి అప్పుడు వంటల పోటీలు పెట్టారండి. అప్పుడు మాధవీలత గారికి ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్, కృష్ణవేణి గారు అని ఉండేవాళ్ళు, వారికి థర్డ్ ప్రైజ్ వచ్చింది అనమాట. అలా అంటే నేను అనేది చెప్పండి, మా కాలనీలో ఏది జరిగినా కూడా మేము యాక్ట్ పార్ట్స్ ఉంటాము. ప్రతి దాంట్లో నేర్చుకోవాలని తపన, ఆరాటం అయితే ఉన్నది. గ్రూప్ సాంగ్ పాడమంటారండి, ఒక మేడం కలిసి పాడండి, గ్రూప్ సాంగ్ మంచిది పాడండి ఎండింగ్ లో. అందరం కలిసి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామీజీ వారు రాసినటువంటిది గరుడగమన తవ చరణ కమలం, అది పాడతాము. ఓకేనండి, గరుడగమన తవ చరణ కమలమి మనసిల నతుమమనేత్యం, గరుడగమన తవ చరణ కమలమి మనసిల నతుమమనేత్యం, మనసిల సతుమమనేత్యం, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, జల జనయన విధి నముఖి హరణము కవిబుధ వినుత పద పద్మా, జల జనయన విధి నముఖి హరణము కవిబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణమయ హారీ, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణమయ హారీ, జనన మరణ భయ హారీ, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, సర్వలోక శరణ, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, అగణిత గుణగణ శరణ శరణ దళిత సుఖ నడిపుజాల అగణిత గుణగణ శరణ శరణద విదళిత సురరి పుజాల విదళిత సురరి పుజాల మమతా మమపా కురు దేవా మమపా మమపా కురు దేవా మమతా మమపా కురు దేవా మమ పాప మప కురు దేవా భర్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భర్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమప కురు దేవా మమ పాపమప కురు దేవా మమ తాపమప కురు దేవా మమ పాపమప కురు దేవా కరుణ కమన కవ చరణ కమల విన మనసిల కత్తు మనిత్యం కరుణ కమన కవ చరణ కమల విన మనసిల సతు మనిత్యం మనసిల సతు మనిత్యం మమ తాపమప కురు దేవా మమ పాపమప కురు దేవా మమ తాపమప కురు దేవా మమ పాపమప కురు దేవా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పాడారు, అద్భుతంగా పాడారు, అమోఘంగా పాడారు. ఇంకా వర్ణించిన నలవి కాని పదాలు కూడా డిక్షనరీలో ఎతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ శిష్య కోటిని అడిగేది ఒకటే, ఈ సంగీతాన్ని వారసత్వంగా తీసుకొని మీ పిల్లలకి నేర్పించడం ఉందా, లేకపోతే మీ మనోళ్ళు మనవరాళ్ళు వీళ్ళెవరైనా నేర్చుకుంటున్నారా ఈ సంగీతాన్ని? మా మనవడు మనవరాళ్ళు ముగ్గురు మనవరాళ్ళు మనవడు నేర్చుకుంటున్నారండి. అమెరికాలో ఇక్కడ ఆన్లైన్ ద్వారా తెనాలి ఉమా టీచర్ గారు అని ఉన్నారు, కర్ణాటక సంగీతం ఆమె ద్వారా నేర్చుకుంటున్నారు. అక్కడ భజన్స్ మళ్ళీ అన్నమాచారి కీర్తనలు అవి కూడా అక్కడ మన టెంపుల్స్ లో ఉన్న మన హిందువులు నేర్పిస్తున్నారు అనమాట. ఒక సాటర్డే సండేస్ అలా లలిత గారి పిల్లలు వీళ్ళందరూ. మా అమ్మాయి, నేను తీసుకెళ్ళానండి, మా అమ్మాయి లలిత గారి దగ్గర నేర్చుకుంది. ఇదే ఇంకా 10th అట్లా కొంచెం పెద్ద క్లాసులకు వచ్చాక ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తానంటోంది. అదే మా అమ్మాయి కూడా లలిత గారి శిష్యురాలి అన్నమాట. హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంగీతాన్ని ఈ పెద్ద కొంచెం 50+ లోకి వచ్చి 40+ లోకి వచ్చి మీరు వారసత్వంగా తీసుకొని చక్కగా నేర్చుకుంటున్నారు. ఇది ఒక మేధో వెళ్ళి మనం పెద్ద కచేరీలు చేయటానికో పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళిపోయి కాన్సర్ట్లు చేయటానికో కాదు, మీరు నేర్చుకుంటోంది ఏంటంటే ఒక అభిలాషతో రోజు గడవటానికి, లేకపోతే చక్కగా ఒక మంచి వ్యాపకంతో, ఏదో వ్యాపకాలతో లేదు, మీరు ఏదో కిట్టి పార్టీలను ఆ పార్టీలు ఈ పార్టీలు కాకుండా చక్కగా సంగీతాన్ని నేర్చుకోవటం అనేటువంటిది భగవద్దత్తమైనటువంటి వరం. మరి ఈ వారసత్వాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆఖరిగా లలిత మేడం గారిని ఒక చిన్న విషయం అడుగుతాను. మేడం, మీ శేష జీవితం ఎలా గడిచిపోవాలనుకుంటున్నారు? రిమైనింగ్ నా శేష జీవితం ఇలాగే ఇట్లా ఫ్రెండ్స్ అందరి మధ్య నా శిష్య బృందం సమక్షంలో వాళ్ళకి నాకు వచ్చింది వాళ్ళకి నేర్పిస్తూ హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాము, భార్యాభర్తలు ఇద్దరం పెద్దవాళ్ళం అయ్యాము, పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు, ఒకళ్ళు బెంగళూరులో ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. సో వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం రాకుండా ఇక్కడే ఈ శిష్య బృందంతో చివరి నేను నాకు ఓపికన్నంత వరకు నాకు వచ్చింది పాడుతూ వీళ్ళకి నేర్పిస్తూ ఇట్లాగే హాయిగా గడిచిపోవాలని, సంతోషంగా గడిచిపోవాలని నా కోరిక. చాలా సంతోషం అండి. ఈ రోజున మరొక 100 ఏళ్ళు శతమానం భవతి కాదండి, ఇంకా 2 శతమానం భవతి అలాంటి ఏమన్నా ఉంటే అలాంటి ఆయుష్ వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నాము. మేము ఇలాగే వారి శిష్యులంగా ఉండు కాదు, ఆవిడ 3 శతమానం ఉంటే మీరు కూడా 3 శతమానం ఉండాలి శిష్యురాళ్ళు లాగా, మీరు కూడా అలాగే ఉండాలి. మా పిల్లలు ఉంటారు కదా, ఆ కంటిన్యూషన్ ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఏం కాదండి నర్మంచి గారు అయితే వాళ్ళు హలో హలో చెప్పండి. నర్మంచి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు లలితా శేఖర్ గారికి పాదాభివందనాలు. చెప్పండి. మిగతా శిష్య వర్గం అందరికి నా నమస్సుమాంజలు. మీ పేరు చెప్పండి ముందు. ఈ పేరు శైలజ అండి. శైలజ రామారావు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత మనసు చాలా ఆనందపడే ప్రోగ్రామ్ వినడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఓకే గురువు గారు మా శైలజ గారు వచ్చింది ఇప్పుడు అది నెక్స్ట్ ప్రోగ్రామ్ అది గురువు గారు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. We are very happy, sir. Thank you. అయిపోయిందమ్మా లాస్ట్ వచ్చేసాను. లలిత గారు చాలా సంతోషం ఈ రోజున తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున సంకీర్తన సుధ ద్వారా మరి లలిత గారు అలాగే లలిత గారు అటువంటి శిష్యులైనటువంటి శివలీల గారు కానీ లేకపోతే మన మాధవి గారు కానీ కాచాయని గారు కానీ కళ్యాణి గారు కానీ మిగతా వాళ్ళ అనిత గారు కానీ మిగతా వాళ్ళు తదితరులందరికీ కూడా పేరు పేరున్న వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సంగీత ప్రయాణం సంకీర్తన సుధా అనే నావలో లలితా మేడం అనే క్యాప్టెన్ ఆఫ్ ది నావ నేతృత్వంలో ఒక స్వరరాగ గంగా ప్రవాహంలాగా సాగిపోవాలని చెప్పి సాఫీగా మీ గురు శిష్య అనుబంధం మరింతగా గాఢంగా పెనవేసుకుని ఆ జన్మాంతం ఆనందంగా గడిచిపోవాలని చెప్పి గురువు గారి దగ్గర నుంచి మీరు మరిన్ని పాటలు నేర్చుకుని ఆ పాటలను నలుగురికి పంచాలని చెప్పి సంగీతం పట్ల ఇష్టాన్ని 10 మందిలో పెంచాలని చెప్పి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కోరుకుంటోందండి. లలితా మేడం గారికి పాదాభివందనాలు చేస్తూ శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని అభిలషిస్తోంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అలాగే గురువు గారితో గొంతు కలిపి పాటలు పాడినటువంటి శిష్య బృందానికి అందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా నుంచి ద సైనింగ్ ఆఫ్. నమస్తే అండి. లలిత గారు ఏదైనా చెప్పాలంటే చెప్పండి త్వరగా. మా శైలజ గారు రెడీగా ఉన్నారు కనుక ప్రోగ్రామ్ స్పెషల్ లైవ్ షో ఇక్కడ 6 మందినే మేము తీసుకురాగలిగాము. ప్రస్తుతం మీరు 6 మంది గారితో ఇంటర్వ్యూ చేశారు. బట్ ఇంకా చాలా మంది ఉన్నారండి శిష్య బృందం. మినిమం 30 మంది దాకా ఇప్పుడు మా శిష్య బృందం ఉంటారు. ఆ శిష్య బృందం అభిమానానికి నాకు కళ్ళ నీళ్ళు తిరిగిపోతాయి. అంత అభిమానం చూపెడతారు వాళ్ళు నా మీద. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మా కృతజ్ఞతలు, మా అందరి ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అట్లాగే ఆ యాంకరింగ్ మీరు బాగా చేసినందుకు, మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ మమ్మల్ని చేసినందుకు మీకు కూడా మా ధన్యవాదాలండి. మరింత ప్రోత్సహించారు. చాలా థ్యాంక్స్. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది శైలజ గారిది, ఎన్టీఆర్ స్పెషల్ లైవ్ షో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి తెలిసేది. క్షమించండి శైలజ గారు, మా ఆర్జే గారు మా సహోదర ఆర్జే ఒక 9 నిమిషాలు తీసుకున్నానండి టైం ఎక్కువ, అందుకేమనుకోవద్దు. అన్యదా శరణం నాస్తి త్వమే శరణం మమ అన్నారు. లలిత మేడం నమస్తే అండి, ఉంటానండి. సైనిక్ గారు నమస్తే.